సార్ నెక్స్ట్ అంటే ఇప్పటికీ భుజమే చేయనట్లేదా మీరు? అది అప్పుడు అప్పుడు అది మానేసారు అంటారు ఇప్పుడు. అంటే ఇప్పుడు కూడా భుజం మీ చేతిలో చాలా తక్కువ మంది వేస్తుంటారు. ఓకే సార్. సార్ నెక్స్ట్ సార్ ప్రభాస్ గారు, దిల్రాజ్ గారు, మీరు కలిపి అంటే మీ ముగ్గురులో కాంబినేషన్ ఉందండి? లేదండి, ప్రస్తుతానికి అయితే లేదు, ఉండాలని కోరుకుంటున్నా. ఇవన్నీ ఉండాలని కోరుకుంటున్నారు. సో ఫైనల్గా చిన్న కాంట్రవర్షియల్ క్వశ్చన్ సార్ ఇది. అంటే మన అర్జున్ గారిది, విశ్వక్సేన్ గారిది, సో అందులో మీది కూడా కొంచెం ఉంది అని అంటారు. అంటే మీ డైలాగ్స్ వల్ల కూడా కొంచెం సెలవుడ్ అయింది అని అంటూ ఉంటారు. అంటే ఆయన కూడా ఇది స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అర్జున్ గారు. అంటే ఆయనకి సాయి మాధవ్ గారి డైలాగ్స్ నచ్చలేదు, చంద్రబోస్ గారి లిరిక్స్ నచ్చలేదు, సో అవన్నీ బయటికి చెప్పలేక ఈ విధంగా చెప్తున్నారు. అంటే అసలు ఏమైంది అనేది మనకు తెలియదు కదండి. ఓకే సార్. అసలు ఏమైంది నాకు తెలియదు. అంటే ఏం జరిగి ఉంటుందంటే సహజంగా ఇప్పుడు సపోజు విశ్వక్సేన్ వెరీ గుడ్ ఆర్టిస్ట్, అట్ సేమ్ టైం ఆయనలో డైరెక్టర్ ఉన్నాడు, రైటర్ ఉన్నాడు, కాబట్టి ఆటోమేటిక్గా ఏంటంటే తనకు నచ్చినట్టు ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటాడు సహజంగా. సో అతను ఇన్వాల్వ్ అవ్వాలనుకున్నప్పుడు డైరెక్టర్ ఆ ఇన్వాల్వ్మెంట్ నచ్చకపోవచ్చు డైరెక్టర్కి, దాని మీద డిస్కషన్ అవ్వచ్చు. అది ఇప్పుడు అది డైలాగులోనూ ఇన్వాల్వ్ అవ్వాలనుకోవచ్చు, లిరిక్స్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకోవచ్చు, ఇంకో దానిలో కూడా ఇన్వాల్వ్ అవ్వాలనుకోవచ్చు, ఎందుకంటే అందరూ ఆయనలో ఉన్నారు కాబట్టి. సో ఇన్వాల్వ్ అవ్వాలనుకోవటం అటు తప్పు లేదు, ఇన్వాల్వ్ అవ్వద్దు, మొత్తం నేను చూసుకుంటాను, నీ ఇన్వాల్వ్మెంటే అక్కర్లేదు అనడం ఇటు తప్పు లేదు. సూపర్ సార్. అంతేగా యాజ్ ఏ డైరెక్టర్గా అనే రైట్ ఈనుకుంటుంది. సో యాజ్ ఏ హీరో అన్నీ తెలిసిన మనిషిగా అతనికి ఇన్వాల్వ్ అవ్వాలనుకునే హక్కు ఉంటుంది. ఓకే. సో ఏంటంటే ఈ రెండింటి మధ్య వచ్చినటువంటి చిన్న కాంట్రవర్సీ. అంటే ఆ సినిమాకి అయితే మీరే డైలాగ్స్ రాస్తున్నారు? నేనే. ఓకే. సో నేనే రాస్తున్నాను.